హాయ్ ఫ్రెండ్స్, అందరూ నమస్కారం. ఏపీలో చాలామంది నిరుద్యోగులు గ్రామ మరియు వార్డు సచివాలయ నోటిఫికేషన్ కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ముఖ్యంగా ఇదివరకు ప్రభుత్వం ఒకటి లేదా రెండు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది, మంచి ఉద్యోగులు భర్తీ చేసింది. కానీ ఆ తర్వాత గత 3 సంవత్సరాల్లో ఏ ఒక గ్రామ వార్డు సచివాలయ పోస్టు భర్తీ చేయలేదు. మొత్తంగా ఈ గ్రామ వార్డు సచివాలయంలో 3 విడత నోటిఫికేషన్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ శాఖలు ఎన్ని ఉన్నాయి చూద్దాం. దీంతో పాటుగా ఈ నోటిఫికేషన్ ఎప్పుడు తీసే అవకాశం ఉందో లేదనేది ఒక వార్తాపత్రికలు రావడం జరిగింది. కంప్లీట్ డీటెయిల్స్ వీడియో చూద్దాం. ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసి ఉంచుకోండి. అయితే వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఈ నోటిఫికేషన్ భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్తున్నారు. గ్రామ వార్డు సచివాలయ భర్తీకి నోటిఫికేషన్ దాదాపుగా చూస్తే 14523 నుంచి 15000 ఖాళీలు ఉన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఈ నోటిఫికేషన్ వచ్చే సంవత్సరం అంటే 2025లో మనకు భర్తీ చేస్తారనే అవకాశాలు అయితే వస్తున్నాయి. అయితే ఈ విధంగా చూస్తే కనుక మనకు ప్రాథమిక సంవత్సరం మేరకు కేటగిరీ వారిగా ఉద్యోగులు ఇండియన్ ఖాళీలు ఉన్న విషయానికి వస్తే ఇక్కడ మనకు క్లియర్గా కరెక్ట్గా చెప్తున్నారు. మొత్తంగా ఖాళీలు ఉన్న వివరాలు, గ్రేడ్ 5 పంచాయతీ కార్యదర్శులు 182, డిజిటల్ అసిస్టెంట్లు వచ్చేసరికి 736, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ వచ్చేసరికి 578 పోస్టులు ఖాళీ ఉన్నాయి. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసరికి 467, ఇక హార్టికల్చర్ అసిస్టెంట్ పోస్ట్ వచ్చేసరికి 1005, సెరికల్చర్ అసిస్టెంట్ అయితే వచ్చేసరికి 23, ఇకపోతే పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ వచ్చేసరికి 4765, ఇక ఫిషరీస్ అసిస్టెంట్ వచ్చేసరికి 60, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చేసరికి 942 పోస్టులు, ఇకపోతే విఆర్ఓ గ్రేడ్ 2 లేదా వార్డ్ రెవెన్యూ సెక్రటరీ వచ్చేసరికి 112 ఉన్నాయి. విలేజ్ సర్వేయర్ అసిస్టెంట్ వచ్చేసరికి 990 పోస్టులు అయితే ఉన్నాయి. వార్డ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ వచ్చేసరికి 170 పోస్టులు ఉన్నాయి. వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వచ్చేసరికి 197 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ వచ్చేసరికి 153 పోస్టులు ఉన్నాయి. వార్డ్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ వచ్చేసరికి 371 ఉన్నాయి. ఇక వార్డ్ ప్లానింగ్ అండ్ రెగ్యులేషన్ సెక్రటరీ వచ్చేసరికి 436 ఉన్నాయి. ఇకపోతే వార్డ్ ఇమ్యూనిటీస్ సెక్రటరీ వచ్చేసరికి 459 పోస్టులు అయితే ఉన్నాయి. ఇక ఏఎన్ఎం లేదా వార్డ్ హెల్త్ సెక్రటరీ వచ్చేసరికి 618 ఉన్నాయి. ఇక మహిళ లేదా పోలీసు వార్డ్ ఉమెన్ అండ్ వేకర్ సెక్షన్ ప్రొటెక్షన్ సెక్రటరీ వచ్చరికి 1092 ఉన్నాయి. ఇక ఎనర్జీ అసిస్టెంట్ వచ్చేసరికి 1127 ఉన్నాయి. మొత్తంగా ఖాళీలు చూసేసరికి 14523 పైగానే ఖాళీలు ఉన్నాయి. ఇదేంటంటే ఎనర్జీ అసిస్టెంట్ ఉద్యోగాలకు మిగిలిన ఉద్యోగాలు నోటిఫికేషన్తో సంబంధం లేకుండా మరొక నోటిఫికేషన్ జారీ చేసి ఉంది. అంటే ఎనర్జీ అసిస్టెంట్ అంటే జేఎల్ఎం నోటిఫికేషన్ ఉంటుంది కదా, జూనియర్ లైన్మెన్ పోస్టులకి వారికి ఒక ప్రత్యేక నోటిఫికేషన్ ఉంటుంది. సో ఇవి తీసేస్తే కనుక ఎలాగొద్దని సరే 13000 పైగానే ఖాళీలు అయితే ఉన్నాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్ ఎప్పుడు భర్తీ చేస్తారని చాలామంది నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మీరు ఎదురు చూసినట్లయితే ఖచ్చితంగా అప్డేట్స్ మీకు తెలియజేస్తుంటాం. కాబట్టి ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ సపోర్ట్ చేస్తున్నాం.